सीपीआई आध्वर्यంలో ఇంటింటికి సీపీఐ పాదయాత్రలు ఆనందబాగ్ చౌరస్తాలో జరిగిన సభలో డాక్టర్ కే నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వ విద్వాంసానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. స్వాతంత్రం వచ్చినాడు 5 ప్రభుత్వ రంగ సంస్థలు 400 ప్రభుత్వ సంస్థలు నిర్మించుకొని స్వాలంబన దిశగా అడుగులు వేస్తే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాలంలో ప్రారంభించబడిన ప్రాపంచీకరణ సరళీకరణ ప్రైవేటీకరణ తలుపులు పూర్తిగా తెరవబడ్డాయని పేర్కొన్నారు. దేశంలో లాభాలతో నడిచే బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉక్కు బొగ్గు రైల్వే విమానయానం ఆయిల్ కంపెనీలు నౌకాశ్రయం ఆఖరుకు రక్షణ రంగంతో పాటు అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు చేయబడ్డాయని విమర్శించారు. అదానీ అంబానీలకు దేశ సంపదను మోడీ కొల్లగొట్టి పెడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రమాదకర ఫాసిస్ట్ విధానాలను నిరంకుశ హిట్లర్ తరహా పాలనను అందిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించి వామపక్ష ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామిక శక్తులతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తుందని డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ ప్రసంగిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచడం లేదని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని అన్నారు. బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముతుంటే రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ పోలీసులు అధికారులు హుటాహుటిన తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ సభలో మేడ్చల్ సిపిఐ జిల్లా కార్యదర్శి డిజి సాయిల్ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ దశరథ్ రొయ్యల కృష్ణమూర్తి రచ్చ కిషన్ మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి యాదయ్య గౌడ్ అల్వల్ మండల కార్యదర్శి కె సహదేవ్ సల్మాన్ బేగ్ సిపిఐ నాయకులు బి యాదగిరి దర్శనం యాదగిరి కాసలర నాగరాజు అశోక్ రొయ్యల గిరిజ స్వరూప రాజేశ్వరి ప్రమీల మాధవి మహాలక్ష్మి జి రాములు జే రాములు జే వెంకటరమణ అజీబ్ సుజిత చిల్మూరు ఆనందరావు ఇమ్రాన్ కలమ్మ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కలిసి రాజ్యాంగం చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆ రాజ్యాంగం లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్ననే నిర్మలా సీతారామన్ ఒక ఉపన్యాసం ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింస్ ఎక్కువ మంది పెరిగిపోతా ఉన్నారు, జనాభా పెరిగిపోతా ఉంది, ఇది ప్రమాణం చెప్తూ చెప్తా ఉంది. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఏ రాజ్యాంగం అయితే లౌకికంగా చెప్తా ఉందో విదేశంలో హిందువులు పుట్టి సౌతులు జైన్స్ క్రిస్టియన్స్ సిక్స్ అందరూ కలిసేటువంటి సమైక్య దేశంగా కనిపిస్తా ఉన్నారు. సమైక్య భారతదేశ ప్రజత్వం ఏర్పడుతున్నారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి ఒక మతపరమైన విషయాన్ని చూపించడం ప్రయత్నిస్తామంటే అర్థం ఏంటి? కదార్ దగ్గర జరగబోతా ఉన్నాయి. కర్ణాటక కావాల మీ బ్రాహ్మణ ఇక్కడికి రావటం ఉన్నాయి. దీంట్లో 120 మంది అయినటువంటి హిందువులు దర్శనం ద్వారా ముస్లింస్ వ్యతిరేకంగా వాళ్ళు ఓటు తండుకోని చెప్పి తప్ప ఈ రాజ్యాంగాన్ని పాపాలని కోసం కాదు, అంబేద్కర్ గౌరవించాల కోసం కాదు, అంబేద్కర్ ఆశయం నాశనం చేస్తూ పడతా ఉన్నారు. దీన్ని మనం చెప్పేసానంటే లెక్క తప్పు లెక్క చెప్తా ఉన్నాయి మీరు.